అయితే మీటర్లు పెట్టినందున వల్ల ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఎందుకు అనుమతించారో మాకు తెలియదు, కానీ పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీనికి వ్యతిరేకించి మా రాష్ట్రంలో మీటర్లు పెట్టకంట బిగించి అడ్ చేశారు. మరి రెండోది కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఎందుకు ఇంత కక్ష కట్టిందో, రైతు సురక్షిత ప్రభుత్వం అని నరేంద్ర మోడీ గారు ప్రపంచం మొత్తం తిరిగి చెప్పిన ఆయన ఈరోజు ఈ రైతులకి మోసం చేయడం, ఈ మీటర్లు బిగించి రేపొద్దున్న ఈ మీటర్లకు తాలూ బిల్లు ఎలా కట్టాలి ఏ చేయాలి అనేది రైతులకు ఇబ్బంది కదా. అది నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ మీటర్లు బిగించడం సరికాదని మా రైతుల తరఫున, మా ఆంధ్రప్రదేశ్ రైతుల తరఫున నేను సీఎం గారిని ఆ తర్వాత ప్రధానమంత్రి గారిని కూడా సూచించి ఒక రైతుగా నేను క్యాచ్ చేసి అడగవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రేపొద్దున్న మీరు ఏదో ఉన్నారు వెళ్ళిపోతారు, రేపొద్దున్న దీన్ని బిల్లు కట్టాలంటే ఒక్కొక్క మీటర్కి ఇంచుమించు 5S వేలు 6S వేలు 7S వేలు దగ్గర బిల్లు వస్తున్నాయి. కానీ ఆనాడు ఆనాడు ఎప్పుడో ఉన్ని బిల్లు ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చేటప్పుడు లేక చేసి చేసిన తర్వాత 18 రూపాయలు పెట్టారు. 18 రూపాయలు పెట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఎరంట్ ఇస్తామని టైంలోనూ రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 రూపాయలు పెట్టారు. పోనీ 20 రూపాయలు అంటే కంటిన్యూ కొడుతున్నాం. ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారును ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకి ఈ మీటర్లు పెట్టి ఎంతవరకు మమ్మల్ని రైతులు ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారని అర్థం కాదని ఈ వీడియో ద్వారాగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఒక రైతుగా ఒకటి మేము ఏదో కష్టపడి కాలం వచ్చింది, కాలం వచ్చిన కొన్నాళ్ళకి ఇప్పుడు నీరు వచ్చిపోయింది. మాకు ఈ రైతుల ద్వారా ఈ బోర్లు వేసుకొని పంట ఏదో పండించాం. పండించిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటంటే అన్ని ప్రతి వ్యాపారం నేనే చేస్తానని జొన్నలు కొండడం, ఆ జొన్నలు ఎత్తి కొనిసిన తర్వాత తిరిగి ఆయన గొడవ చేయడం, డబ్బులు కొందరికి పడ్డాయి కొందరికి పడలేదు, సరే ఇంతకుముందు జరిగిపోయింది. ఈ సంవత్సరం పరిస్థితి చూడపోతే ధాన్యం ఒక గింజ కూడా కొనలేదు నిన్నటిదాకా వరణ. నిన్నటిదాకా కొడక కొనక నానా ఇబ్బంది పడి పురుగులు పట్టి పందికొక్కలు తినేసి మిల్లీలు కూడా వెళ్తే మిల్లీలు కూడా మమ్మల్ని వద్దనేసి ఇబ్బంది పెట్టారు. పోనీ ఏదో విధంగా ఇబ్బంది పెట్టిన మిల్లీలు కూడా వేస్తే నిన్నటి కూడా ఈ స్వర్ణ మసూరు అనే దానికి మరి వాళ్ళు ఇచ్చిన దాన్ని ప్యాకెట్ దాన్ని సచివాలయంలో కొన్నాం. ప్యాకెట్ దాన్ని వాళ్ళు సచివాలయంలో ఇచ్చారు, సచివాలయం కొన్నాం. మరి ఆ ధాన్యం కూడా గవర్నమెంట్ వద్దనంటే మరి మేము ఏం చేయాలి? రైతులు ఎంత ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు కూడా కావాలంటే శ్రీకాకుళం జిల్లాలో వెళ్ళి అలాగెళ్ళి అయితే పొందూరు లా జీసేయడం సొంతకోటి మండలం చూడండి. ఇప్పుడు వచ్చి ధాన్యం పరిస్థితి ఆ పొలాలంటే ఉన్నాయి ఆ ధాన్యం పరిస్థితి మా రైతులకి ఏంటి ఈ పరిష్కారం ఎందుకు? ప్రతి దాంట్లో నేను ఒక వ్యాపారం ఒక సీఎంగా కాకుండా ఒక వ్యాపారస్తుడిగా బయలుదేరి ప్రతి ధాన్యం కొంటాను, సోలు కొంటాను, బియ్యం కొంటాను, ప్రతి దాంట్లో దూరిపోయి రైతులు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాం? ఇప్పుడు ధాన్యం అమ్ముకుంటే ఏ సౌకర్యం సన్నసి కొనుక్కుంటే అంటేనే మాకు మదిపించేవాడు. నెక్స్ట్ పంటకు మీ పండించే మదిపెట్టి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆడ ధాన్యం మిల్లిలేసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చేయట్లేదు, ఆడు మిల్లి ఆడలేదు, ఆడు వీళ్ళు ఆట ఇవ్వట్లేదు, అది మాకు డబ్బులు లేవు, నానా ఇబ్బందులు పడిపోతున్నాం. ఇప్పుడు వ్యవసాయం జొన్నసేలు పెట్టుబడి పెట్టాలంటే ఇప్పుడు విన్నారంటే పురుగు మందు పెట్టలేదు. ఇప్పుడు జొన్నసేన వేసేమంటే 3 సార్లు 4 సార్లు పురుగు మందు కొట్టాలి, 2 సార్లు ఎరువు వేయాలి, నీరు నీరంటే నీరు కట్టాలి. దాంట్లో కరెంటు కూడా ఇప్పుడు ఈ ఇంతకుముందు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కరెంటు కట్టలేకుండా ఉండేది. ఇప్పుడేంటి తెల్లవారు అయితే 100 సార్లు కట్ చేస్తారు, సాయంకాలం అయితే ఇప్పుడు సరిగ్గా అందరూ ఇంటికాడ కూర్చొని ఏదో చదువులో టీవీలో ఏదో చూద్దాం అనుకుంటే 2 గంటలు 3 గంటలు పవర్ కట్ ఏమనంటే ఎల్సీన వాళ్ళు ఏంటంటే లోకల్ మొత్తం స్టేట్ లేవలేదు అదే చెప్తాను. ఎందుకు ఈ పరిష్కారం ఈ రాష్ట్రానికి వచ్చింది అని మేము బాధపడుతూ పైన పోయి ఏ రాష్ట్రంలో ఉండడం బాగుండి బాధలు. ఒక ఆంధ్రప్రదేశ్ కన్నా ఆంధ్రప్రదేశ్ అంత వెనకబడిన రాష్ట్రమేనా, లేకపోతే అంత అమాయకుల ప్రజలని మీరు ఇలా చేస్తాను రండి నాకు. మాకైతే రైతులు అందరి తరఫున కూడా రైతులు ప్రజల తరఫున కూడా వీడియో ద్వారాగా మీకు అందరికీ తెలియపరుస్తుంది మాట్లాడుతున్నా తెలియపరుస్తుందండి. మీరందరూ కూడా ఏం కారణించింది ఇలా సైలెంట్గా ఉండడం కారణం ప్రతి ఒక్కరు కూడా అడిగి తిరిగి ప్రభుత్వాన్ని మెల్లొంచి మన సక్రమంగా మన కరెంటు వచ్చినట్టు చేయపోరడం అని రైతుల సమస్య తీరాలని మీ తరఫున మేము కోరుకుంటున్నాం.